హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ. మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రజెంట్ చేస్తుంది మీకు ఎస్ఎస్సి జేఈ నుంచి 2024 ఎగ్జామ్లో వచ్చినటువంటి 50 GK బిట్స్. ఈ 50 GK బిట్స్లో నుంచి నేను టుడే సెక్షన్లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ వరకు తీసుకున్నాను. మనకి ఇవే ఒక 20 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. అందులో మనకి 30 మినిట్స్ వరకు ఈ వీడియో వచ్చింది కాబట్టి నేను 20 క్వశ్చన్స్నే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో నేను ఎకానమీ అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి వచ్చి చేస్తాను. ఇంకా మన తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చి చేస్తాను అన్నమాట. ఈ 50 బిట్స్ని మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ సెక్షన్స్ యూజిఎంటీ అంటే మనకి నెక్స్ట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. ప్రజెంట్ మనకి ఏఎల్పి అలాగే కానిస్టేబుల్, ఎస్ఐ, ఇంకా టెక్నీషియన్ వీటికైతే నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇంకా మనకి గ్రూప్ డి కూడా రావాల్సి ఉంది. ఓకే, కాబట్టి ఈ 2024 వచ్చినటువంటి ఎస్ఎస్సి నుంచి జరిగిన ఎగ్జామ్స్లో నుంచి మనం కనుక ప్రిపేర్ అవ్వగలిగితే మనకి అట్లీస్ట్ ఒక 10 to 20 బిట్స్ వరకు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కానీ సేమ్ అవే టాపిక్స్ నుంచి రావడానికి అయితే ఉపయోగం ఉంది. అందుకని నేను రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ ఎస్ఎస్సి ఆన్సర్ కీస్ నుంచి మీకు ఈ యొక్క వీడియోస్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవి ఇంట్రడక్షన్ కాబట్టి ఇంత టైం తీసుకున్నాను. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. ఇది ఫ్రెండ్స్ మనకి హిస్టరీ నుంచి ఫస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో కుల సమానత్వాన్ని ప్రచారం చేయడానికి జ్యోతిబా పూలే స్థాపించిన సంస్థ ఏది? జ్యోతిబా పూలే స్థాపించిన సంస్థ సత్యశోధక్ సమాజ్. మనకి ఈ విషయం తెలిసిందే. మనకి ఇది హిస్టరీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఇంకా మనకి ప్రార్థన సమాజ్, ఆత్మారాం పాండురంగ, వేదాంత సమాజ్, బ్రహ్మ సమాజం గురించి కూడా చదువుకోండి. ఇంపార్టెంట్ బ్రహ్మ సమాజం గురించి మన దాంట్లో ఆల్రెడీ వీడియో అయితే ఉంది. సెర్చ్ చేసి ఫుల్ డీటెయిల్స్ మన బ్రహ్మ సమాజం గురించి చేయటం జరిగింది. మనకి ఒక ప్రతి రైల్వేలో నుంచి ఈ బ్రహ్మ సమాజం లేదా రాజారామోహన్ రాయ్ టాపిక్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ అయితే రావటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీలో ఒక 10 క్వశ్చన్స్ దాకా రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో యంగ్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడానికి కోల్కత్తాలోని హిందూ కళాశాల ఆంగ్లో ఇండియన్ ఉపాధ్యాయుడు ఎవరు? మనకి కోల్కత్తాలోని హిందూ కళాశాలలో ఆంగ్లో ఇండియన్ ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఈయన యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సహాయపడ్డాడు. ఆయన ఎవరని అడుగుతున్నారు? ఆయన ఎవరంటే హెన్రీ వివియన్ టెరోజియో, హెచ్వి డెరోజియో అని చెప్పొచ్చు. ఓకే, మనకి చార్లెస్ విల్కిన్స్ కూడా ఇంపార్టెంటే, డేవిడ్ హేర్ కూడా ఇంపార్టెంటే. మూడో క్వశ్చన్ అండి, ఇది ఉజ్బెక్ల దాడి కారణంగా ఎవరి కారణంగా ఉజ్బెక్ల దాడి కారణంగా ఎవరు తన పూర్వీకుల సింహాసనాన్ని విడిచిపెట్టి రావాల్సింది? బాబర్. మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాను, ఇక్కడ ఇండియా అనుకోండి, ఇది పాకిస్తాను. ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ ఉన్నాడు. ఇక్కడ అతని యొక్క సామ్రాజ్యంపై ఉజ్బెకిస్తులు ఇక్కడ అటాక్ చేస్తారన్నమాట. అటాక్ చేయటం వల్ల ఆయన ఇక్కడ సామ్రాజ్యాన్ని కోల్పోయి ఇలా పాకిస్తాన్ మీదుగా మన ఇండియా వచ్చేసి మన ఇండియాని ఆక్రమించడం జరిగింది. ఇది అక్కడ మీకు హిస్టరీ. క్రింది వాటిలో ఏది ప్రపంచంలోని 3వ అతిపెద్ద సముద్రం? ఇది జాగ్రఫీ బిట్ అండి. 3 బిట్లు హిస్టరీ నుంచి వచ్చినాయి. ఇక్కడ ఇంకా జాగ్రఫీ బిట్లు ఎంటర్ అయిపోయినాయి. జాగ్రఫీ బిట్లలో 1వది, క్రింది వాటిలో ఏది ప్రపంచంలోని 3వ అతిపెద్ద సముద్రము? ఇది ఆసియాకు దక్షిణ వైపున ఉంది. మనకి ఇది ఈ పాయింట్ తెలియకపోయినా సరే దీన్ని చేయొచ్చు. మనకి ఆసియాకి పసిఫిక్, ఇది తప్ప ఆన్సర్ అండి. ఇది
హిందూ మహాసముద్రం పెట్టబోయి పసిఫిక్ మహాసముద్రాన్ని పెట్టాము. హిందూ మహాసముద్రం రైట్ ఆన్సర్. మనకి ఇది ఆసియా అనుకోండి, ఇదంతా వరల్డ్ మ్యాప్ అనుకుంటే ఇక్కడ భూమధ్య రేఖ. ఇక్కడ మనకు ఉండేటువంటి సముద్రం ఏంది? హిందూ మహాసముద్రమే కదా. ఇక్కడ మనకి అట్లాంటిక్ మహాసముద్రం ఉండిద్ది, ఇటు పసిఫిక్ మహాసముద్రం ఉండిద్ది, ఇక్కడ హిందూ మహాసముద్రం ఉండిద్ది, ఇక్కడ ఆర్కిటిక్ మహాసముద్రం ఉండిద్ది. ఓకే కదా. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రఫీ నుంచి రెండవది. ఇక్కడ కరేవా నేలలు, ఇక్కడ కరేవా నిర్మాణాలకు ప్రసిద్ధి ఏంది అన్నాడు. అసలు కరేవా నేలలు అంటే ఏమిటంటే, మనకి హిమాలయాలు ఉన్నాయి కదా, హిమాలయాల్లో కొంత మట్టి అనేది ఉండిద్ది. ఇక్కడ మంచు కరిగినప్పుడు అక్కడ మట్టితో పాటు ఆ మట్టిని తీసుకొని ఈ మంచు అనేది ఇలా ప్రవాహంలో వస్తూ ఉండి అక్కడక్కడ ఒక మట్టి దెబ్బలుగా ఏర్పరుస్తాయి. ఈ కొండల్లోని అక్కడక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి ఒక మైదానంగా ఏర్పడుతుంది, వాటినే కరేవా మైదానాలు అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయి? కాశ్మీరు హిమాలయాల్స్లో. మనకి ఇది ఇదంతా కాశ్మీర్ అనుకుంటే ఇలా హిమాలయాస్ ఉంటాయి కదా, అక్కడ ఏర్పడేటువంటి మైదానాలనే కాశ్మీర్ హిమాలయాలు అంటారు. ఇక్కడ కరేవా నేలల్లో పండేది ఏంటది? కాశ్మీరీ కుంకుమ పువ్వు. ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ బిట్టే. కరేవానాలలో పండించేది ఏంటంటే కాశ్మీరీ కుంకుమ పువ్వు. కాశ్మీరీ కుంకుమ పువ్వుకి జిఐ ట్యాగ్ కూడా ఉంది. అలాగే కాశ్మీరీ కుంకుమ పువ్వుకి మరి పోటీగా వచ్చే కుంకుమ పువ్వు ఏంటంటే ఇరాన్ నుంచి వచ్చింది అన్నమాట. ఇరాన్లో కూడా ఇలా కుంకుమ పువ్వు పండిద్ది. కానీ ఇక్కడిది 3 లక్షల రూపాయలు అనుకోండి ఒక కిలో, అక్కడిది 1 లక్ష నుంచి 2 లక్షల వరకే ఉండిద్ది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇరాన్ వాళ్ళు ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఇది ఇరాను కుంకుమ పువ్వుని కాశ్మీర్ కుంకుమ పువ్వు అని చెప్పి ఎక్కువగా అమ్ముకుంటున్నాడు. అంటే మన యొక్క కాశ్మీర్కి రేటు తగ్గిపోతుంది. ఓకేనా. ఇప్పుడు వీడు ఇరాన్ అనేవాడు, మాది కూడా కాశ్మీర్ కుంకుమ పువ్వు అని అమ్మటం వల్ల మనకి లాస్ వస్తుంది కదా. అందుకని ఈ జిఐ ట్యాగ్ కోసం చాలామంది కూడా కష్టపడి మరి కాశ్మీరీ కుంకుమ పువ్వుకి జిఐ ట్యాగ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి జాగ్రఫీలో జనాభా అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారము భారతదేశంలో ఏ రాష్ట్రము అత్యల్ప అక్షరాస్యత రేటు నమోదు చేయబడింది? అంటే 7 సంవత్సరాల కన్నా ఎబో ఎవరైతే ఉంటారో, అంటే 7 సంవత్సరాల నుంచి లేదా 7 సంవత్సరాల కన్నా ఎబో ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో చదవకుండా ఉంటారు కదా. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, ఈ 100 మందిలో అత్యల్ప అక్షరాస్యత రేట్ అంటే తక్కువ అక్షరాస్యత రేట్ కలిగింది, అంటే 1-10 మంది చదువుకుంటున్నారు అనుకో, అక్కడ అక్షరాస్యత రేట్ అంట 10%. అలాగా మన ఇండియాలో ఏ రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత రేట్ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్. అక్షరాస్యత రేట్ గురించి వచ్చే 3 క్వశ్చన్లు ఏంటంటే, హైయెస్ట్ ఎక్కడ, లోయెస్ట్ ఎక్కడ, ఇంకా అక్షరాస్యత యొక్క డెఫినేషను, ఈ 3 మీద క్వశ్చన్లు చాలా సార్లు అడిగాడు. మనకి రిపీటెడ్గా ఇంకా నెక్స్ట్ సెషన్లో వస్తానే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, భారత ద్వీపకల్ప ప్రాంతం చలికాలంలో తీవ్రమైన మార్పును కనపరచకపోవడము మరియు మితమైన ఉష్ణోగ్రత కలిగి ఉండటము వెనుక కారణం ఏమిటి? ఇక్కడ మనకి సముద్రం యొక్క ప్రభావం అనేది రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ద్వీపకల్ప భారతదేశం ఇలా ఉండిద్ది కదా, ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉండిద్ది, ఇటు అరేబియన్ సీ ఉండిద్ది, ఇటు హిందూ మహాసముద్రం ఉండిద్ది, ఇండియన్ ఓషన్ ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు ఇది భూగోళం వేడెక్కింది అనుకుందాం, కానీ ఇటువైపు నుంచి చల్లని గాలులు, ఇటువైపు నుంచి చల్లని గాలి, ఇటువైపు నుంచి వచ్చేటువంటి చల్లని గాలి వల్ల ఈ ద్వీపకల్ప భారతదేశం అనేది చలికాలంలో తీవ్రమైన మార్పును కనపరచదు, ఎండాకాలంలో కూడా ఎక్కువ మార్పు కనపరచదు అన్నమాట. ఎక్కువ టెంపరేచర్స్ ఉండవు, అలా అని మరీ లో టెంపరేచర్స్ ఉండవు, మోడరేట్గా మనకు ఉంటా ఉంటాయి అన్నమాట, గుర్తుంచుకోండి. దేని కారణంగా? సముద్రం యొక్క ప్రభావం కారణంగా. ఇంకా బొగ్గు మినరల్స్ అనేటువంటి టాపిక్ కానీ మీరు తీసుకోవచ్చు. బరౌని బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రము ఎక్కడ ఉంది అన్నాడు. బీహార్లో ఉంది, గుర్తుంచుకోండి, బరౌని బీహార్, బరౌని విద్యుత్ కేంద్రము బీహార్ రాష్ట్రము.
నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ జనాభా నుంచే జాగ్రఫీలో, సెన్సస్ ఆఫ్ ఇండియా 1901 ప్రకారము భారతదేశం మొత్తం జనాభా ఎంత? అప్పుడు మొత్తం భారతదేశ జనాభా 23 కోట్లు అని చెప్పవచ్చు. ఇక్కడ మనం మిలియన్లో ఇచ్చాము, 84 లక్షలు. మనం ఏది మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే మనకు అర్థమయ్యే భాషలో, కానీ మనకి యుఎస్ఏ యూకే లాంగ్వేజ్లో, ఎందుకంటే మనకి ఎక్కువగా మిలియన్లనే అడుగుతాడు కాబట్టి మీరు ఇదే గుర్తుంచుకోవాలి, 238.4 మిలియన్లు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్రింది వాటిలో లిగ్నైట్ బొగ్గు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతము. ఇందాకడ బొగ్గు ఆధారిత బరౌని ప్రాజెక్ట్ అన్నాడు, ఇప్పుడు బొగ్గు ఆధారిత ఉత్పత్తి ప్రాంతం అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి లిగ్నైట్ అంటేనే నైవేలి, ఓకేనా? మనకి లిగ్నైట్ అనేది నైవేలి అనే దగ్గర, మామూలుగా అయితే మనం ఇలా రాసుకుంటాము, మనకి ఇది గూగుల్ ట్రాన్స్లేట్లో ఇలా వచ్చింది, నైవేలి అనే ప్రాంతము లిగ్నైట్ బొగ్గుకి ప్రసిద్ధి. మనకేమంటి ఆంథ్రసైటు, బిటూమినస్, లిగ్నైటు, ఇంకొకటి నాలుగో దాని పేరు మీరు కామెంట్ చేయండి. ఓకే, మనకి ఈ బొగ్గుల్లో నుంచి ఏదో ఒక ఎగ్జామ్లో మనకు అడుగుతూనే ఉన్నాడు, వాటి యొక్క ఎక్కువగా కార్బన్ శాతం ఎందులో ఉండిద్ది, దేన్ని ఎక్కువగా మనకి విద్యుత్ కేంద్రాల్లో వాడుతున్నారు, ఈ విధంగా క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. మనకి ఇప్పుడు పాలిటీ బిట్స్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి పాలిటీ అనేది ఇంగ్లీష్లో చదువుకోవటం కూడా మెయిన్, ఎందుకంటే ఇందులో పాలిటీలో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేం, అందుకని నేను పాలిటీ బిట్స్ని తెలుగులోను ఇంగ్లీష్లోను ఇవ్వటం జరిగింది, మీకు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేయటం జరుగుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ పాలిటీ నుంచి, ఈ క్రింది ఏ ప్రభుత్వ రూపాలలో ఎగ్జిక్యూటివ్కి శాసనసభను రద్దు చేసే హక్కు ఉంది? ఏం లేదు, మన యొక్క శాసనసభ అంటే అసెంబ్లీ ఉండదు కదా, దాన్ని రద్దు చేసే అధికారము ఏ రాజ్యానికి ఉండిద్ది అంటున్నాడు. అంటే రాజ్యం అంటే ఒకటి పార్లమెంటరీ తరహా, ఇంకొకటి అధ్యక్ష తరహా, లేదా నిరంకుశ పాలన. నిరంకుశ పాలన అంటే ఇప్పుడు మనకి ఆఫ్ఘనిస్తాను, బర్మా ఈ విధంగా ఉన్నాయి కదా, అవి. మనకి శాసనసభ ఎక్కడ రద్దు అయింది? పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రద్దు అయింది. ఓకే, అంటే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, పార్లమెంటరీ తరహా విధానాలు అని అడుగుతాడు, ఈ క్రింది వాటిలో ఏది పార్లమెంటరీ తరహా విధానం కాదని అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఈ బిట్స్ ఈ విధంగా బిట్స్ రావటం జరుగుతుంది, పార్లమెంటరీ తరహా విధానము, అధ్యక్ష తరహా విధానం అని మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చి ఏది అధ్యక్ష తరహా విధానము, పార్లమెంటరీ విధానం అని ఇస్తున్నాడు. రెండవది, భారత రాజ్యాంగ పీఠికల్లో క్రింది వాటిలో స్వేచ్ఛ యొక్క ఏ కొలతలు పేర్కొనబడలేదు? అంటే మనకి ప్రియాంబుల్ ఉంది కదా, ప్రియాంబుల్లో మనకి 5 వార్డ్స్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఇంకా లిబర్టీ, ఇంకా ఫ్రీడమ్, ఇంకా మనకి ఎకనామిక్గా, పొలిటికల్గా, ఇంకా సోషల్గా స్వేచ్ఛ, ఈ విధంగా మనకి అవకాశం ఉండిద్ది. ఇక్కడ స్వేచ్ఛ దీన్ని మీరు తెలుగులో చూసేదానికన్నా మనకి ప్రియాంబుల్లో ఉండిద్ది అన్నమాట. లిబర్టీకి చెందనేది ఏంది అని అడుగుతున్నాడు. మనకి లిబర్టీకి ఎందుకు వచ్చేది, లిబర్టీ ఇన్ ఎక్స్ప్రెషన్ అంటే భావ వ్యక్తీకరణ, లిబర్టీ ఇన్ థాట్ అంటే ఆలోచనలోను, లిబర్టీ ఇన్ బిలీవ్ అంటే నమ్మకంలోను అని చదువుకుంటాం ప్రియాంబుల్లో, కానీ లిబర్టీ ఇన్ ఆపర్చునిటీ అని చదువుకోము. కాబట్టి రైట్ ఆన్సర్ ఇది. సేమ్ ఇదే విధంగా ఇందాక చెప్పే కదా, ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏది, అధ్యక్ష తరహా ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు అధ్యక్ష తరహా విధానాల్లో గవర్నర్ అనేది కూడా, ఇప్పుడు గవర్నర్ అనేది అధ్యక్ష తరహా విధానానికి చెందింది, ఇది సమాఖ్య విధానము లేదా పార్లమెంటరీ విధానానికి చెందినది కాదు, అందుకనే మన దాన్ని అర్ధ సమాఖ్య అని చెప్పడం జరిగింది.
అర్ధ సమాఖ్య అంటారు మన యొక్క భారత రాజ్యాంగాన్ని. అర్ధ సమాఖ్య అన్నది కేసీ వేర్, ఓకేనా? కేసీ వేర్. మూడో క్వశ్చన్ పాలిటీ నుంచి, ప్రతి జిల్లాలో అంటే ఎవ్రీ డిస్టిక్, ఈచ్ డిస్టిక్ 2 కోర్టులు, ఆ 2 కోర్టులు ఏంటి? క్రిమినల్ మరియు సివిల్ కోర్టులను ఏర్పాటు చేసే కొత్త న్యాయ వ్యవస్థ ఎప్పుడు ఏర్పాటైంది? మనందరం చదువుకుంటాము 1773 యాక్ట్, ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో మనము 1770 ఈ కోర్టుల గురించి చదువుకోవటం జరుగుతుంది. 1772 ఈ యాక్ట్ ద్వారా మనం ఏర్పాటు చేశామని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు అయిందో మీరు ఇక్కడ కామెంట్ చేయండి. నేను ఇక్కడ లాస్ట్ వాడు అందుకే ఇవ్వలేదు. వెన్ డిడ్ ద న్యూ జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్, ఇది మనం ఇంగ్లీష్లో అది చదువుకోండి. ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్లో చెప్తారు ప్రియాంబుల్ అంటే ఏమిటి, ఉపోద్ఘాతము లేదా పీఠిక, ముందు మాట, ఈ విధంగా మనకి పేర్లు ఇస్తారు. ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అని ఉంది, ఇక్కడ ఉపోద్ఘాతం అని ఉంది. ఉపోద్ఘాతానికి ప్రకారము సోదరభావం అంటే ఫ్రెటర్నిటీ ప్రోత్సహించడం దేనికి హామీ ఇస్తుంది? ఈ సోదరభావం ఎందులో ఇస్తారు మనకి? దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత, సోదరభావాన్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్, ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారము, ఏం లేదు సింపుల్గా మనకి ఆర్టికల్స్ గురించి అడిగాడు ఈ క్వశ్చన్. 76 ఆర్టికల్ దేనికి సంబంధించింది అన్నాడు, భారత అటార్నీ జనరల్ గురించి ఈ యొక్క ఆర్టికల్. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి ఆర్టికల్ కామెంట్ చేయండి. ఇంకా కాగు యొక్క ఆర్టికల్ను కూడా మీరు పోస్ట్ చేయండి, లేదా ప్రజెంట్ కాగ్గా ఎవరు ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ మనకి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ నుంచి వచ్చిన క్వశ్చన్లు. ఒక 20 మినిట్స్ దాకా ఈ వీడియో వచ్చి ఉండొచ్చు. నేను ఎక్కువ వీడియో ఎక్కువ టైం కేటాయించకుండా తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ చెప్పడానికి నేను ఈ యొక్క సెషన్ని తీసుకురావటం జరిగింది. ఈ బిట్స్ అన్నీ కూడా మనకి ఎస్ఎస్సి జేఈలో 5వ తారీఖు 6వ నెల అంటే మొన్న రీసెంట్గా ఈ 2024లో జరిగిన దాంట్లో వచ్చినాయి అన్నమాట ఈ బిట్స్. ఓకే, ప్రజెంట్ తారీఖు అంత ఈరోజు తారీఖు 25 ఫ్రెండ్స్, సరిగ్గా 20 రోజుల క్రితము ఈ క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఓకేనా? ఈ యొక్క నెక్స్ట్ సెషన్స్లో మనము ఎకానమీ చెప్పుకోవాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరి తప్పకుండా మన యొక్క నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు పీడిఎఫ్స్ కనుక కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎన్టీపీసీకి మనం పూర్తి వీడియోస్ అయితే చేయటం జరిగింది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.